కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, 12వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, 13వ తేదీ ఉగాది రోజున ఉదయం పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, సాయంత్రం రథోత్సవం ప్రధాన ఘట్టాలను ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దర్శనం ఏర్పాట్లు, కోవిడ్ నివారణ చర్యలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. 3 క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం కల్పిస్తారు. పాదయాత్ర భక్తులకు దేవస్థానం ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది. ఇందుకోసం పెద్ద చెరువు వద్ద కంకణ ధారణ చేస్తుంది. భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ చేస్తారు. అలాగే నాగులూటి కైలాస ద్వారం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సేవా సంస్థలు అన్నదానం చేస్తున్నాయి. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 6 బయట ప్రదేశాలలో షామ్యానాలు వేశారు. సాక్షి గణపతి, హుంకేశ్వరం, కైలాస ద్వారంతో పాటు క్షేత్రంలో పలుచోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ಸುಮಾರು ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಹಣೆಗೆ ಹಚ್ಚಿದ್ದಾರೆ.